డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. ఎండలోకి వెళితే నా కళ్ళు తెరుచుకోవటం లేదు. కళ్ళల్లోకి గాలి ఎక్కువగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమస్యకు డాక్టర్ గారు ఐ డ్రాప్స్ ఇచ్చారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వయసు 25 సంవత్సరాలే అంటున్నారండి మీకు. అంటే బయట సూర్యుడిని చూస్తే కానీ, జనరల్గా అలాంటప్పుడు దాన్ని మనం ఫోటోఫోబియా అంటూ ఉంటాం. అసలు ఆ ఫోటోఫోబియా ఎందువల్ల వస్తుంది అనేది చూసుకోవాలి. అంటే లైట్ని ఎక్కువ చూడలేకపోవడం. మోస్ట్ కామన్గా మనం ఎక్కువసేపు మొబైల్ చూసినా, ల్యాప్టాప్ చూసినా కంట్లో డ్రైనెస్ వస్తూ ఉంటుంది. ఆ డ్రైనెస్ వల్ల కూడా ఫోటోఫోబియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలా కాకుండా కంట్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి చూసి ఎలర్జీస్ ఎలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో కంట్లో ఏ సమస్య వల్ల ఫోటోఫోబియా వస్తుందో దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే అది కరెక్ట్ అవుతుందండి. అలాంటప్పుడు మీరు గాలి తగిలినా, గాలి కూర్చున్నా మీ కళ్ళు ఎక్కువగా దాన్ని టాలరేట్ చేయలేవన్నమాట. సో ఉత్త లూబ్రికేటింగ్ ఐ డ్రాప్సే సరిపోవు దానికి. దానికి అసలు ఏ సమస్య వల్ల వస్తుందో చూసి, ఒక్కొక్కసారి డ్రైనెస్ వల్ల కూడా కొంచెం కంట్లో వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటాము. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా మనం ట్రీట్ చేసుకుంటే మీ సమస్య ఫోటోఫోబియా అనేది తగ్గుతుందండి.